ఏపీలో పాఠశాలల మూసివేతపై అయితే కనుక విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే కనుక క్లారిటీ అయితే ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే కరోనా కారణంగా అయితే కనుక ఎలాగో పాఠశాలలు అయితే మూసివేయము, ఇక మ్యాపింగ్ విషయంపై అయితే కనుక మ్యాపింగ్ ద్వారా కొన్ని పాఠశాలలు అయితే మూసివేస్తున్నారని విపక్షాలు అయితే అసత్య ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పాఠశాల కూడా మూతపడదని అయితే ఆయన అయితే స్పష్టం చేశారు. నిన్న రోజున అయితే కనుక పాఠశాలల మ్యాపింగ్ పై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి అవగాహన కల్పించేందుకు సదస్సు అయితే నిర్వహిస్తున్నారు. దాంట్లో అయితే ఆ సదస్సులో అయితే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మాట్లాడుతూ పాఠశాల మ్యాపింగ్తో అనర్థాలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపణలు అయితే చేస్తున్నాయి. దీనిపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకే సదస్సులు అయితే ఏర్పాటు చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క స్కూల్ కూడా మూతపడదు అని చెప్పారు. ఇక ఏపీలో స్కూల్స్ ఎక్కడ మూసేస్తారు అని చూసినట్లయితే కనుక ఎక్కడైతే కరోనా వస్తుందో, అయితే గతంలోనే ఆదిమూలపు సురేష్ గారు అయితే మనకి చెప్పడం జరిగింది, ఎక్కడైతే కరోనా కేసులు ఎక్కువ వస్తాయో ఆ ఏరియా ఆ స్కూల్కి మాత్రమే సెలవులు అయితే ప్రకటిస్తాం, అక్కడికి అంటే ఎన్ని రోజులు అని చూసుకున్నట్లయితే కనుక అక్కడ విద్యార్థులన్నిటికీ అందరికీ కూడా పరీక్షలు చేసి అక్కడ ఉన్న కరోనా పరిస్థితిని బట్టి ఒకళ్ళిద్దరికైతే వారికి సెలవు ఐసోలేషన్లో ఉంచి పాఠశాల మొత్తం శానిటైజేషన్ అయితే చేయించి మళ్ళీ పాఠశాల అయితే రన్ చేస్తాం. ఎక్కువ మంది విద్యార్థులకు వచ్చినట్లయితే కనుక ఆ పాఠశాలను మాత్రం కొన్ని రోజుల పాటు మూసివేసి పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేసిన తర్వాత అయితే తిరిగి తెరుస్తామైతే చెప్పారు. అంతే తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సెలవులు అయితే కనుక ఏపీ ప్రభుత్వం తరపు నుంచి విద్యార్థులకు అయితే ఎటువంటి స్కూళ్ళు ఎక్కడ కూడా సెలవులు అయితే ప్రకటించలేదు. ఇదే సమయంలో తెలంగాణలో అయితే కనుక ఇంకా 31 వరకు సెలవులు అయితే పూర్తయ్యాయి. తిరిగి వాళ్ళు 1 ఫిబ్రవరి నుంచి అయితే కనుక స్కూల్స్ అయితే రీఓపెన్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.